నెక్స్ట్ ఖతార్ నుంచి చారి ఫోన్ చేశారు. చారి గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్తే. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్తే. చాలా బాగుందండి రేవంత్ రెడ్డి అన్న పరిపాలన, చాలా బాగుంది మేడం. 6 గ్యారంటీలు ప్రతి పేదవాడికి అందలా, ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల నుంచి ఎవరికి ఏం అందలేదు మేడం, ఇప్పుడు అందుతున్నాయి మెల్లమెల్లగా, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మల్లా. ఇంకో విషయం ఏంటంటే మేడం, ఈ 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎవరైనా సరే ఎవరెవరు దోచుకున్నారో రికవరీ మీద ఒక టీం పెట్టి కంపల్సరీ రికవరీ చేయాలి మేడం. రైట్ అండి. ఎవరైనా సరే, ఎవరైనా సరే మీరు కూడా ఇఫ్ యు సీ సంథింగ్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు సే. మీరు చెప్తా ఉండండి, ఎక్కడెక్కడ ఏమన్నా మీ నోటీస్కి వస్తే కూడా చెప్పండి. మొట్టమొదటి రోజులే చెప్పి తేల్చి చెప్పిండ్రు, 85,000 కోట్లు ఇరిగేషన్ శాఖల, 5,000 కోట్లు పౌర సరఫరాల శాఖల అవినీతి జరిగిందని రోజుకొకటి తవ్వుతూ ఉంటే, ఇప్పుడు పడవ పడ్డ భూములకు కూడా 100 కోట్లు 1,000 కోట్లు రైతు బంధు వేయించుకున్నారనే ఆ కారణంతోనే అక్కడనే కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంది, అది కూడా తేల్చేస్తాం. ఇప్పుడు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేదే లేదని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. తప్పు చేయొద్దు అని చెప్పి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు చేసినవి డెఫినెట్గా రికవర్ చేసే దిశగానే చూస్తాము. థ్యాంక్ యూ.